కార్మికులు ఐక్యంగా ఉంటేనే తమ సమస్యలపై ప్రభుత్వంతో పోరాడే వీలు కలుగుతుందని సిఐడియు పావులం వర్కర్స్ యూనియన్ ప్రతినిధి పేర్కొన్నారు. గురువారం రోజు నుండి రాజనసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సభత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సందర్భంగా కోరారు. పవర్లూమ్ కార్మికులందరికీ విజ్ఞప్తి చేయనది ఏమనగా, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు సభ్యత్వాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి పవర్లూమ్ కార్మికులందరూ మరి ఇచ్చి సభ్యత్వం చేసి సంఘానికి బలోపేతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి సభ్యత్వం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి మరి అక్కడ ఆ ఏరియాకున్న సిఐటి నాయకులకు అందివ్వండి, లేకుంటే ఇక్కడ మన ఆఫీస్కి వచ్చైనా సభ్యత్వం కట్టాలని కోరుతా ఉన్నాం. మరి ఎందుకంటే సభ్యత్వం అనేది అతి ముఖ్యమైనది, మన సంఘానికి గుర్తింపు ఉండాలన్నా కూడా అందరూ సభ్యులు ఆ సంఘంలో సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా లేబర్ ఆఫీస్లో ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ మాసాల్లో మరి యూనియన్కి సంబంధించిన సంఘానికి సంబంధించి యాన్యువల్ రిటర్న్ కూడా ప్రతి సంవత్సరం చేయవలసి ఉంటుంది. కార్మికుల పేర్లందరూ కూడా మన సంఘంలో వాళ్ళందరి పేరు కూడా లేబర్ ఆఫీసర్ గారికి అందించవలసి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మన యూనియన్లో ఎంతమంది సభ్యులు ఎంత మన సభ్యత్వం ఉందని కూడా లేబర్ ఆఫీసర్ తెలియవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి మన యూనియన్ గుర్తింపు ఉండాలంటే కూడా మనం అందరం సభ్యులుగా చేరవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి మరి మన యూనియన్ గుర్తింపు ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మన యూనియన్ సభ్యత్వం చేరవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక ఈ 15 రోజుల లోపల అందరూ మరి సభ్యత్వంలో చేయించి అందరూ చేయాలని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి 100 రూపాయలు పెద్ద సమస్య కాదు. కాబట్టి 100 రూపాయలు కట్టి ఆ యూనియన్కు బలోపేతానికి సహకరించాలని సిఐటికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు సిఐటి పవర్లూమ్ కార్మికుల వరకు ఎంతగానో పోరాడలేదు. ప్రతి అంశంలో ప్రతి సమస్యలో కార్మికుల పక్షాన్ని నిలబడి నిజంగా పోరాటం చేస్తున్న సంఘం, ఆ సంఘం బలంగా ఉండాలంటే మీరందరూ కూడా సభ్యత్వం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తింపు రావాలంటే అందరూ పెద్ద మొత్తంలో సభ్యులుగా చేరవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ సభ్యత్వం చేరాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.